హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్ ఈరోజు మంచి టేస్టీ రెసిపీ ఫ్రూట్ పంచ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి దీనికోసం ముందుగా మస్క్ మిలాన్ తీసుకోవాలి ఈ విధంగా పైన ఉన్న కట్ చేసుకోవాలండి కొద్దిగా మాత్రమే కట్ చేసుకోవాలి తర్వాత లోపల ఉన్న గింజల్ని తీసేయాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా గింజలన్నీ తీసేయాలి మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి చిన్నపిల్లలైతే మరీ ఇష్టంగా తినేస్తారు తర్వాత ఈ విధంగా గింజలన్నీ తీసేసుకోవాలి నేను రెండింటినీ ప్రిపేర్ చేస్తున్నానండి అందుకే రెండింటికి తీసేసి రెడీ చేసి ఉంచాను తర్వాత లోపల ఉన్న పల్ప్ అంతా మొత్తం తీసేయాలి పైన లేయర్కి డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా తీసేయాలండి ఈ విధంగా మొత్తము పల్ప్ అంతా తీసేసేయాలి చూడండి నేను మొత్తం ఈ విధంగా తీసేసి రెడీ చేసి ఉంచాను రెండింటికి ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం పక్కకి తీసిపెట్టిన మస్క్ మిలా ఫ్రూట్ని మిక్సీ జార్లోకి ఒక కప్పు యాడ్ చేయాలండి అలాగే కాగబెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పెట్టుకోవాలండి పాలని చల్లగా ఉన్న పాలని ఒక కప్పు యాడ్ చేయాలి అలాగే షుగర్ ఫైవ్ టేబుల్ స్పూన్ యాడ్ చేయాలండి మీరు తినే స్వీట్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఉంచి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి మిగిలిన మస్కుమిలాన్ ఫ్రూట్ని యాడ్ చేస్తున్నానండి ముక్కల్ని నేను రెండింటినీ ఒకే విధంగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మీకు నచ్చినట్టయితే డ్రై ఫ్రూట్స్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి తర్వాత వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ యాపిల్ ముక్కలు యాడ్ చేస్తున్నానండి ఇవే ఫ్రూట్స్ అనేమి లేదు మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి యాపిల్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత నేను బనానా ముక్కల్ని యాడ్ చేస్తున్నాను తర్వాత కొన్ని గ్రేప్స్ ఈ విధంగా నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న జ్యూస్ని యాడ్ చేసుకోవాలి పైన కొద్దిగా గ్యాప్ ఇవ్వాలండి గ్యాప్ ఇచ్చి యాడ్ చేసుకోవాలి జ్యూస్ అనేది ఇప్పుడు వెనిలా ఐస్ క్రీమ్ యాడ్ చేస్తున్నానండి మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను జీడిపప్పు బాదము పిస్తా యాడ్ చేస్తున్నానండి మీరు కూడా ఈ సమ్మర్లో కూలి కూల్గా ఇలాంటి రెసిపీ ట్రై చేశారంటే చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా నేను దానిమ్మ గింజల్ని కూడా యాడ్ చేస్తున్నానండి రోజ్ సిరప్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చండి నేను ఆల్రెడీ వీడియో చేసి ఉంచానండి మీరు వీలైతే డిస్క్రిప్షన్లో ఒకసారి లింక్ చెక్ చేయండి తర్వాత టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేస్తున్నానండి నేను రోజు సిరప్ అయితే యాడ్ చేయట్లేదండి అందరికీ అవైలబుల్లో ఉండదు కదా ఒకవేళ కావాలి అనుకుంటే వీడియో మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేయండి అంతేనండి సమ్మర్లో టేస్టీ టేస్టీగా మనకి కూల్ కూల్గా ఫ్రూట్ పంచ్ రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం స్వీటీ లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్